హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. చాలామంది కామెంట్స్లో, చాలామంది ఒపీనియన్స్లో, అలాగే ట్విట్టర్లో కూడా వన్డే వరల్డ్ కప్కి తిలక్ వర్మ అని తీసుకువెళ్ళాలి అనే ఒక ఒపీనియన్ అనేది షేర్ అవుతూ వచ్చింది. సో దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు అవకాశాలు ఎలా ఉన్నాయి, సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి, అండ్ దీని దృష్ట్యా ఎక్కడ తిలక్ వర్మ ఫిట్ అవ్వగలడు, అసలు టీం కూర్పు అనేది ఎలా ఉండబోతోంది, ఆ కూర్పులోకి తిలక్ రాగళ్ళ విజయవంతంగా తన ఈ యొక్క స్టార్ట్ని, ఈ యొక్క ఆరంభాన్ని కొనసాగించగల వన్డే ఫార్మాట్కి తను ఎట్లా తీసుకొని రావాలి అనే దాని మీద స్టేజ్ వైజ్ మనం చర్చలు మొదలుపెట్టుకున్నాం. సి ఫస్ట్లీ తను ఆడిన మ్యాచ్ల సంఖ్య 3, రైట్? కానీ తన మీద ఎందుకు ఇంతటి ఒపీనియన్ జనరేట్ అయిందంటే, నాట్ జస్ట్ బికాస్ తన రన్స్ కొట్టాడని, తను చూపించిన మెచ్యూరిటీ కానివ్వండి, తను ఆడిన షార్ట్స్ కానివ్వండి, తనకున్న ఆ మ్యాచ్ అవేర్నెస్ కానీ, అది 2 ఏళ్ళ ఐపీఎల్లో కానివ్వండి లేదా ఇక్కడ కానివ్వండి, అంతా కూడా రిఫ్లెక్ట్ అవుతూ వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం తన ఇతరత్ర దేశవాళ్ళు కానివ్వండి లేదా ఎమర్జింగ్లు కానివ్వండి, వాటిల్లో ఆడిన మ్యాచ్ల్లో చూసుకున్నా కూడా హీ హాస్ డన్ వెల్. సో ఆ దృష్ట్యా వైట్ బాల్లో 2 ఫార్మాట్స్లో కూడా తను బాగా ఆడగలడు, రాణించగలడు అనే నమ్మకం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు T20లో 3 ఇన్నింగ్స్లో అద్భుతమైన ప్రారంభం అనేది కనిపించింది. ఆ తర్వాత అఫ్కోర్స్ మళ్ళీ తన T20 పరంగానే తనకి చాలా మ్యాచ్లు ఈ సంవత్సరంలోనే తనకున్నాయి. తర్వాత జరిగే సిరీస్ కానివ్వండి, ఏషియన్ గేమ్స్ కానీ ఎట్సెట్రా ఎట్సెట్రా కానీ, తన T20 ఫార్మాట్ తను చాలా జాగ్రత్తగా తను పొందుపరిచి తన ఒక పదిలేవైన చోటు కల్పించే ప్రయత్నంలోనే సెలక్షన్ కమిటీ కానివ్వండి, ఇతర మేనేజ్మెంట్ కమిటీ కూడా కరెక్ట్గానే ఉంది. ఎప్పుడైతే మనం T20 to 1 day ట్రాన్జిషన్ గురించి మాట్లాడుతున్నామో, వరల్డ్ కప్ని మనసులో పెట్టుకుని ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో, అక్కడ 3-4 ఫ్యాక్టర్లు వస్తాయి. ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మిడిల్ ఆర్డర్ అనేది ఎలా ఉండబోతుంది ఇండియాకి. ఎందుకంటే ఆ ఒక పెరిఫెరల్ వ్యూ లేనిది, ఆ ఒక వ్యూ లేనిది మనం తిలక్ని ఇంక్లూడ్ చేసేద్దాం అని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. సో మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చేస్తే కనుక ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ ఇండియన్ క్రికెట్ టీంకి లేదు. ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ ఓపెన్ చేస్తే రోహిత్ శర్మ కిందకి రావాలా, లేదా రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ ఓపెన్ చేసి విరాట్ కోహ్లీ 4 ఆడించాలా, వీటి మీద ఇంకా విస్తృతంగా వాళ్లలో వాళ్లే తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. ఏషియా కప్లో భవిష్యత్ దీనికి సమాధానం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇది ఫస్ట్ థింగ్, టాప్ 4 సెట్ చేసుకునే విధానంలో ఇంకా కొంచెం అటు ఇటుగానే ఉంది. ఆ తర్వాత మాట్లాడే విషయం ఏమిటి అంటే కనుక, ఎంతవరకు కేఎల్ రాహుల్ అండ్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్గా ఉన్నారు. కేఎల్ రాహుల్ వన్డే ఫార్మాట్లో మిడిల్ ఆర్డర్లో బాగానే రాణించాడు. T20లో కానీ టెస్ట్లో కానీ కాస్త ఇబ్బంది పడ్డ సందర్భాలు కనిపించినా, వన్డే ఫార్మాట్ మిడిల్ ఆర్డర్ ఎస్ డన్ వెల్. ఆ ఇంజరీ జరగకుండా ఉండుంటే ఐపీఎల్లో తను ఈ వన్డే ఫార్మాట్లో కూడా మిడిల్ ఆర్డర్లో ఉండేవాడే, కీపింగ్ కూడా చేసేవాడు, ఇప్పుడు కూడా తను కీపింగ్ డ్రిల్స్ కూడా చేస్తున్నాడు. ఎందుకంటే తనకు తెలుసు ఉత్తి బ్యాట్స్మెన్గా తను రావడం కష్టంగా ఉంది, కీపర్గానే రావాలి. సో ఆ ఆలోచనలో తను నిమగ్నమై అక్కడ తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్ కనుక ఫిట్గా ఉన్నాడంటే కనుక, ఖచ్చితంగా 4 స్పాటర్ 5 స్పాటర్ వన్డే క్రికెట్లో శ్రేయాస్ అయ్యర్ గత 2.5 ఏళ్ళుగా చేసిన ఆ పనితీరు చూసుకున్నా, తనకున్న యావరేజ్ చూసుకున్నా, తను ఆడిన ఇన్నింగ్స్ చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఫిట్ అవుతాడు, మోర్ దెన్ కేఎల్ రావాలి. ఇన్ఫ్యాక్ట్ తనకున్న గణాంకాల ప్రకారం ఓన్లీ యాజ్ బ్యాట్స్మెన్ చూసుకుంటే. సో ఆ దృష్టిలో వీళ్ళిద్దరూ ఎంతవరకు ఫిట్గా ఉన్నారు, ఎంతవరకు అవైలబుల్గా ఉన్నారు, ఎంతవరకు మ్యాచ్ రెడీగా ఉన్నారు అనేది కూడా చూసుకోవాల్సిన అంశం ఉంది. రిపోర్ట్స్ రకరకాలుగా వస్తున్నాయి. కొంతమంది ఆర్ ఫిట్ అండ్ అవైలబుల్ అంటున్నారు, కొంతమంది ఏమో ఇంకొంచెం టైం పడుతుంది అంటున్నారు. ఆ సెలక్షన్ టీమ్ అనేది, ఆ సెలక్షన్ కమిటీ అనేది నిర్ధారించేంతవరకు వీళ్ళు ఉన్నారు అని చెప్పేంతవరకు నమ్మడానికి లేదు, రైట్? బీసీసీఐ అఫీషియల్గా ప్రకటించిన దాంట్లో అందరికందరు రికవరీ మోడ్లో ఉన్నారు, ప్రసిద్ధ బుమ్రా ఫిట్గా ఉన్నారని చెప్పారు, రిషబ్ పంత్ స్పీడ్ డ్రిల్స్ చేయడానికి సిద్ధమవుతున్నాడని చెప్పారు, వీళ్ళందరూ కూడా బాగానే ఉన్నారని చెప్పినా కూడా పూర్తి స్థాయి సర్టిఫికేట్ తప్ప స్టాంప్ అనేది రావడానికి ఇంకా సమయం ఉంది. సో ఇక్కడ ఈ వీళ్ళిద్దరి క్లారిటీ అనేది ఎలా ఉందని తెలిసేంతవరకు మనకి షూర్ షాట్గా తిలక్ వర్మని పెట్టేద్దాం ఇక్కడ అని చెప్పే అవకాశం లేదు. సో ఇది 2వ ఫ్యాక్టర్. మొదటి ఫ్యాక్టర్ టాప్ 4, 2వ ఫ్యాక్టర్ వీళ్ళిద్దరు. 3వ ఫ్యాక్టర్ ఏంటంటే, వీళ్ళిద్దరు లేకపోతే ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ ట్రై చేసిన ప్లేయర్లు ఇద్దరు ఉన్నారు, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్. సూర్యకుమార్ యాదవ్ తనంతట తానే చెప్పాడు, నా వైట్ బాల్ ఫామ్ అనేది బాగాలేదు, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, చాలా ఖరాబ్, బహుత్ ఖరాబ్ అని కూడా చెప్పాడు, ఇదే పదాలు వాడాడు. సో తనకి అవకాశాలు ఇచ్చేంత వరకు ఇండియన్ టీం ఆలోచిస్తోంది. అట్ ద సేమ్ టైం తన కాకపోతే సంజు శాంసన్ రూపంలో ఒక బ్యాకప్ కీపర్ పరంగా కూడా ఒక ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఈ 3వ పాయింట్లోనే బ్యాకప్ కీపర్గా ఆలోచించాడు. ఒకవేళ కేఎల్ రావుల్ కీపింగ్ చేస్తూ బ్యాటింగ్ చేస్తారంటే సంజు శాంసన్కి మళ్ళీ ముండి చేదొరికే అవకాశం చాలా గట్టిగా ఉంది, ఎందుకంటే బ్యాకప్ కీపర్గా కేఎల్ రావుల్ని కూడా పెట్టుకోవచ్చు. సంజు మైట్ జస్ట్ బి పుష్ టు స్టాండ్ బైస్. అదే స్టాండ్ బైలో సూర్యకుమార్ యాదవ్ కూడా వెళ్ళగలడు, డిపెండింగ్ ఆన్ ఫిట్నెస్ ఆఫ్
అయ్యర్ ఆర్ కేఎల్ రాహుల్. సో ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ మాట్లాడడం, సెకండ్ పాయింట్ మాట్లాడడం, థర్డ్ పాయింట్లో ప్రత్యామ్నాయాల విషయమే సెకండ్ పాయింట్ ఇంక్లూడ్ చేసుకుంటూ మాట్లాడడం. వీటన్నిటిని దాటిన తర్వాతే తిలక్ వర్మకి అక్కడ ఉన్న అవకాశం కనిపిస్తుంది. సో బేసికలీ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ ఇంటర్లిక్ట్, ఆ రెండు సరిగా కుదరలేదంటే కనుక తిలక్ వర్మకి అక్కడ చోటు అనేది ఉంది. ఆ చోటు ఉండే అవకాశం ఎంత ఉంది అని ఇప్పుడే మనం మాట్లాడుకోవడం కష్టం. అది ఏషియా కప్ తర్వాతే కాస్త ఆ ప్రాబిలిటీ అనేది కాస్త బలపడుతుంది. సో ఇటువంటి పరిస్థితులు ఏమి చేయాలి అంటే కనుక ఏషియా కప్లో కూడా తిలక్ వర్మని తీసుకెళ్ళి స్క్వాడ్లో పెట్టాలి. లెవెన్లో ఆడిస్తారా లేదా అనేది దట్స్ డిఫరెంట్ స్టోరీ. స్క్వాడ్లో అయితే పట్టగలగాలి, బట్ స్క్వాడ్లో పెట్టాలన్నా అది ఒక ఐసీసీకి సంబంధించిన, ఏసీసీకి సంబంధించిన టోర్నమెంట్ కాబట్టి 15 మందినే పెట్టాలి. సో తనైనా ఒక స్టాండ్ బైగా తీసుకెళ్తారా, లేదా 15లో ఇంక్లూడ్ చేస్తారా, లేకపోతే వీళ్ళిద్దరు లేకుండా తనని పెడతారా అనేది డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్. వాట్ తిలక్ ఆఫర్స్ అనేది అందరికీ తెలుసు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, చాలా ఇంపార్టెంట్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఎవరు లేరు మిడిల్ ఆర్డర్లో. ఎందుకంటే ఇషాన్ కిషన్ తర్వాత మెయిన్ లెవెన్లో చూసుకుంటే మళ్ళీ జడేజా వరకు నంబర్ 7 దాకా ఎవరు లేరు. ఓపెనింగ్లో ఇషాన్ కిషన్ చేస్తే మళ్ళీ నంబర్ 7లో జడేజా ఉన్నాడు, మధ్యలో ఒక లెఫ్ట్ హ్యాండర్ లేడు, ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఉంది. ఇండియన్ క్రికెట్ టీం కూడా చెప్పింది లెఫ్ట్ హ్యాండర్స్ కాస్త ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి, అందుకే జైస్వాల్ని కానివ్వండి, తిలక్ని కానివ్వండి, ఇషాన్ కానివ్వండి, ఎక్కువ విస్తృతంగా అవకాశాలు కల్పించే విధంగానే ఈ వెస్టిండీస్ సిరీస్ కనిపిస్తుంది. ఇక్కడ యశస్వి జయస్వాల్ ఎందుకు పిక్చర్లో రావట్టింది అంటే ఆల్రెడీ ఓపెనింగ్ అనేది చాలా బలోపేతంగా ఉంది, ఇంకొక ఓపెనర్ని తీసుకురావడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ కేఎల్ రాహుల్ వస్తే తను కూడా ఒక బ్యాకప్ ఓపెనర్గా ఆప్షన్ ఉంది కాబట్టి. సో అక్కడ యశస్వి జయస్వాల్ కన్నా కాస్త తిలక్ వర్మకి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది, ఒకవేళ కనుక ఏదన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ దొరికింది అంటే. బట్ తిలక్ వాట్ ఎల్స్ కెన్ హీ డూ? ఒకవేళ తను ఆ ఆఫ్ స్పిన్ కూడా వేయగలిగితే, హార్దిక్ పాండ్యా చూసి తన చేత బౌలింగ్ వేయించగలిగితే, రాహుల్ ద్రవిడ్ అబ్జర్వ్ చేసి కాదు మనం బౌలింగ్ వేసి కూడా చూద్దాం అనుకుంటే, దెన్ తిలక్ విల్ యాడ్ మచ్ మోర్ వాల్యూ. తన U19 డేస్లో తను బౌలింగ్ చేశాడు, మన ముంబై ఇండియన్స్ జరిగినప్పుడు కూడా 2-3 ఓవర్లు బౌలింగ్ చేశాడు, ఒక ఇంజరీ అయింది, ఆ తర్వాత బౌలింగ్ కొంచెం తగ్గించాడు అన్నారు, కానీ మళ్ళీ తను బౌలింగ్ చేయగలడు, బౌలింగ్ చేయించాలి కూడా. ఇండియన్ క్రికెట్ టీం ఒక ఎక్కడ ఉంది అంటే కనుక 2 స్కిల్స్ కనుక ఇవ్వకుండా ఉన్నారు అంటే కనుక వాళ్ళ టీంలోకి రాకూడదు అని ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే వర్కౌట్ కాదు. ఎక్సెప్షన్స్ ఇద్దరికో ముగ్గురికో కూడా పెట్టకూడదు. మహా అయితే ఇద్దరికి పెట్టాలి, ఒక గన్ బౌలర్కి పెట్టాలి, ఒక అద్భుతమైన బౌలర్కి పెట్టాలి, ఒక అద్భుతమైన బ్యాటర్కి పెట్టాలి, అంతకుమించి ఇంకెటువంటి ఎక్సెప్షన్స్ కూడా పెట్టకూడదు. ఇంగ్లాండ్ అదే చేసింది, అందుకే వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఆస్ట్రేలియా అదే చేసింది, అందుకే వాళ్ళు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు. మనం మాత్రం తిలక్ వర్మకి 50 కొట్టనివ్వలేదు, హార్దిక్ పాండే ఏంది ఇంత సెల్ఫిష్గా ఆడాడు, ఏంటిది ఏంది డిబేట్ ఇది అని అంత పని పాటు లేకుండా ఉన్నాము మనం. రికార్డ్ చుట్టూనే ఇండియన్ మీడియా కానీ ఇండియన్ ఫ్యాన్స్ కానీ ఉన్నారు కాబట్టి మనకు రివార్డులు రాలా. 25 ఐసీసీ టోర్నమెంట్లో మనం పోటీ పడితే 4 గెలిచాం, 4 ఆస్ట్రేలియా అదే 25లో పోటీ పడితే 11-12 గెలిచింది, 10 కన్నా ఎక్కువ రాసి పెట్టుకోండి. మార్నస్ లబుషన్ లాంటి వాడిని వాళ్ళు వరల్డ్ కప్లో పెట్టుకోలేదు, స్టీవ్ స్మిత్ లాంటి వాడిని T20 స్క్వాడ్లో వద్దని మాట్లాడుకున్నారు, డేవిడ్ వార్నర్ 300 పైగా ఆడుతుంటే మాథ్యూ హెడిన్ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంటే డిక్లేర్ చేశాడు టింపెన్, ఉస్మాన్ ఖవాజా 195 దగ్గర ఉన్నప్పుడు డిక్లేర్ చేశాడు ప్యాట్ కమిన్స్, మనం మాత్రం 49లో ఉన్నాడు, యంగ్స్టర్ కాన్ఫిడెన్స్, మీకు ఫోన్ చేసి చెప్పాడు మరి కాన్ఫిడెన్స్ దొబ్బిందని. ఏం మాట్లాడుతున్నారా నాకు అర్థం కాదు. ధోని 2014లో డిఫెన్స్ ఆడాడంటే ఆ మ్యాచ్ ఏంటి, అది ఒక సెమీఫైనల్, ఒక భయంకరమైన అటాక్ అగేన్స్ట్లో విరాట్ కోహ్లీ విజృంభించి ఆడాడు. సరే విన్నింగ్ షాట్లు కొట్టబోయాను, ధోని ఎన్ని విన్నింగ్ షాట్లు కొట్టలేదు, ఒక విన్నింగ్ షాట్ కొట్టి విరాట్ తీసుకో అని చెప్పాడు. దట్స్ అ బ్యూటిఫుల్ జెస్చర్, జెస్చర్ బాగుంటే అప్రిషియేట్ చేయాలి, జెస్చర్ బాగోలేదు అని చెప్పడానికి కూడా జెస్చర్ కాదు, బాగుంటే అప్రిషియేట్ చేయండి, నార్మల్గా ఉంటే వదిలేయండి. ఇండివిజువల్ మైల్ స్టోన్స్ గురించి ఎప్పుడైతే మనం డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటామో మనకి రివార్డు రావు. రికార్డులు ఇంపార్టెంట్ అంటే రికార్డులు ఇంపార్టెంటే, నాట్ ఎట్ దట్ కాస్ట్ ఆఫ్ టీమ్. గౌతమ్ గంభీర్ పర్ఫెక్ట్గా చెప్తాడు విషయంలో, అరే టీం ప్రయోజనాల గురించి ఆలోచించుకోవాలి. ఏం చెప్పాడు హార్దిక్ పాండ్యా, రుక్కే కేర్ నాట్అవుట్ అయినా ఎన్నో కా బౌత్ ఫాయిదా హే అన్నాడు, ఎన్నో నాట్అవుట్ ఉన్నాడుగా, నాట్అవుట్ కానీ ఏం చేశాడు అది, ఆ సిక్స్ అంత పెద్ద పాపం ఏం చేసిందని నాకు అర్థం కాదు. మనం చర్చ పెట్టుకోవాల్సింది ఏంటి, ఎందుకు బౌలింగ్ చేయట్లేదు అక్కడ తిలక్ వర్మ, నువ్వు ఎందుకు హర్షదీప్కి నువ్వు సరైన రీతిలో ఓవర్లు ఇవ్వట్లేదు, నువ్వు ఫస్ట్ ఓవర్ ఎందుకు వేస్తున్నావు, డెత్ బౌలింగ్ ఎందుకు ఎట్లా, మరి ముఖేష్ కుమార్ లాంటి వాళ్ళని ఎట్లా యూజ్ చేసుకుంటావు, ఇవి మాట్లాడాలి కదా. క్యాప్టెన్స్ ఇష్యూ బొచ్చడు ఉన్నా ఈ సింగిల్ కాదు ఇష్యూ, అక్కడ ఆ సిక్స్ కాదు ఇష్యూ, ఇవైతే వదిలేసి ఎప్పుడైతే మనం ఇది పట్టుకుంటామో మన డిస్కషన్ అంతా ఇలాగే ఉంటుంది. నేను ఈగిల్ స్పోర్ట్స్ కానీ ఎస్కేబీ షార్ట్స్ కానీ పెట్టింది ఇందుకే, ఒక హెల్దీ స్పోర్ట్ డిస్కషన్ ప్లాట్ఫామ్ తయారైతే తద్వారా ఒక చైన్ రియాక్షన్ లాగా వెళ్ళి అందరూ దాని గురించి డిస్కస్ చేసుకుంటే కనుక స్పోర్టింగ్ డిస్కషన్ బాగుంటుంది. చాలా దయాహీనంగా ఉంది స్పోర్టింగ్ డిస్కషన్ ఇండియాలో ప్రతి స్పోర్ట్కి సంబంధించి. రికార్డులు కావాలి, 50 కాన్ఫిడెన్స్, ఏం కాన్ఫిడెన్స్, నాట్అవుట్ ఉండి మ్యాచ్ ఫినిష్ చేశాడు, ఇంకేం కాన్ఫిడెన్స్ కావాలి అబ్బాయికి, 3 మ్యాచ్లు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, ఆల్రెడీ 50 కొట్టాడు,
అదిరిపోయే విధంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇంకేం కావాలి? యాటిట్యూడ్ బాగాలేదు, పొగరెక్కింది, టోర్నమెంట్లు గెలవనివ్వండి, అప్పుడు మాట్లాడిన యాటిట్యూడ్ ఆ పొగరా అని చెప్పేసి ఇక్కడ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు, అటెంప్ట్లు చేస్తున్నారు. ఆ ప్రాసెస్లో ఏం తేడా ఉందో తెలుసుకోవాలి. మన కౌశిక్ చాలా అద్భుతంగా చెప్పాడు తన ఇన్స్టాగ్రామ్ రీల్లో ఏంటి పరిస్థితి అని. యాజ్ లాంగ్ యాజ్ వేర్ వరీడ్ అబౌట్ 50-100 యశస్వి జయస్వాల్ దగ్గర ఉన్నప్పుడు సంజు శాంసన్ వైడ్ బ్లాక్ చేసి రౌండ్ మరి 99లో బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్లాక్ చేయక ఏం చేస్తాడు? 49లో బ్యాటింగ్ చేస్తుంటే ఏమనేవాడు కాదు. అవకాశం ఉంది సరే కొట్టుకుంటే కొట్టుకోవచ్చు, కానీ ఇక్కడ ఆ 50కి అంత వాల్యూ లేదు. T20లో 100కి కూడా వాల్యూ లేదు. 100 అరుదే కాదనట్లు, కానీ 100కి కూడా వాల్యూ లేదు. ఎందుకంటే 90-50 బాల్లో కొట్టి 100-60 బాల్లో కొడితే 10 బాల్లో 10 కొట్టాడు అక్కడ. ఆ డిస్కషన్ గురించి T20 ఇవాల్వ్ అవుతుంది. 195 330 దగ్గర డిక్లేర్ చేశారు ఆస్ట్రేలియా, అందుకే అంత సక్సెస్ఫుల్గా ఉన్నారు. మనం మాత్రం 49 దగ్గర ఆగిపోయాం. టెండూల్కర్ 96 దగ్గర ఉన్నప్పుడు దినేష్ కార్తిక్ ముందుకు వచ్చి 6 కొట్టాడు. దినేష్ కార్తిక్ వదిలేసి ఉంటే టెండూల్కర్ కొట్టుంటే వన్డేల్లో కూడా 50 సెంచరీలు ఉండేవి. ఆ విషయం ఎంతమంది గుర్తుంది? మర్చిపోయారు. సింపుల్గా మర్చిపోతాం మనం కూడా. ఇష్యూ ఇక్కడ తిలక్ వర్మ అని ఎట్లా హ్యాండిల్ చేయగలిగారు? ఇంత అద్భుతమైన ప్లేయర్ వచ్చాడు. ఒక లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ చాలా రోజుల తర్వాత వచ్చాడు. ఒక యువరాజ్ సింగ్, ఒక రైనా తర్వాత అంతటి స్థాయిలో కాంట్రిబ్యూట్ చేయగలిగే ప్లేయర్ వచ్చాడు. ఆ ప్లేయర్ని ఎలా మనం కాంట్రిబ్యూట్ చేసే విధంగా తయారు చేయాలనే దాని మీద డిస్కషన్ ఉండాలి. ముఖేష్ కుమార్ అన్ని ఫార్మాట్లో చాలా బాగా ఆడాడు. తను ఎట్లా ముందుకు తీసుకెళ్లే స్థాయిలో డిస్కషన్ ఉండాలి. హర్షదీప్ సింగ్ ఎందుకు ఏదో ఒక ఓవర్లో రన్లు ఇస్తున్నాడు, తనకు ప్రాబ్లం ఏంటి అనే దాని మీద ఆలోచించుకోవాలి. హార్దిక్ టఫ్ ఓవర్స్ వేసే విధంగా తను ఎలా పుష్ చేయాలి, ఎవరు ఏం మాట్లాడాలి, ఏ దీని గురించి ఏ డిస్కషన్ ఉండాలి, స్పోర్టింగ్ జర్నలిస్ట్ ప్లాట్ఫామ్లో ఎందుకు మాట్లాడలేదు అనే మీద డిస్కషన్ ఉండాలి. ఈ వీడియోలో కూడా పర్టికులర్గా చెప్పేది ఏంటంటే, తిలక్ వర్మ కెన్ ఆఫర్ యూ బౌలింగ్, అది యూస్ చేయించుకోవాలి. అండ్ ఈ కెన్ ఆఫర్ యూ అ గుడ్ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ రోల్, ఆ ప్యాకేజ్ ఇవ్వగలుగుతాను. అందుకే ఏషియా కప్లో ఎలాగైనా సరే పొందుపరుచుకుంటే బెటర్గా ఉంటుంది. చూద్దాం హౌ ఇట్ గోజ్ అనేది మనం ఆలోచించుకుందాం. నెక్స్ట్ వీడియో విల్ బి అబౌట్ హర్షదీప్ సింగ్, ముఖేష్, హార్దిక్ పాండ్యా, ఈ పేస్ బౌలింగ్ అటాక్ ప్రత్యామ్నాయాలు ఎలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ బుమ్రాజ్ ఎంట్రీ, దాని గురించి ఎలా ఉండబోతుంది, దాని గురించి మళ్ళీ అప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుంటాం.